హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఈరోజు ఒక చిన్న విషయం నా అనుభవంతో చెప్తున్నాను. ఒక స్టాకు, ఈ స్టాకు ఇప్పుడు మనం ఒక 12 వీక్స్ కోసం ఈ స్టాక్ గురించి మనం రికమెండ్ చేస్తున్నాను. ఈ స్టాకు నేను మీ అందరికీ తెలుసు, ఫస్ట్ నుంచి కొన్ని స్టాక్స్ నేను చూస్తూనే ఉంటాను, అవి పెరుగుతున్నాయి, మళ్ళీ స్ప్లిట్ అవుతుంది అలా. బట్ ఈ స్టాక్ వచ్చి ఒక స్పెషల్ స్టాక్. ఇది నేను నా స్నేహితులకి, చాలామందికి ఈ స్టాక్ గురించి నేను రికమెండ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్, ఇది మనం ఇప్పుడు 12 వీక్స్ గురించి మాట్లాడుకుంటాం. ప్రీవియస్గా నేను చెప్తాను, ఈ స్టాక్ వచ్చి 2013-14లో ఈ స్టాకు నేను అప్పుడు కూడా ఈ స్టాక్ వాల్యూ ఏం తగ్గలేదు. బట్ ఈ స్టాక్ వచ్చి అప్పుడు ఏమైందంటే స్ప్లిట్ చేశారు. అప్పుడు కూడా ఈ స్టాకు 2000-2300 ఆ రేంజ్లో వెళ్ళి ఈ స్టాక్ ఏం చేస్తారంటే అప్పుడు దాన్ని స్ప్లిట్ చేసి ఒక 300-400 రేంజ్కి తీసుకొచ్చారు. స్ప్లిట్ చేసిన తర్వాత అంటే వాళ్ళకి ఎక్కువ షేర్స్ ఇచ్చేస్తారు, స్టాక్ వాల్యూ మాత్రం తగ్గదు. అప్పుడు ఈ స్టాకు నేను నా స్నేహితుడికి చాలామందికి చెప్పాను, ఇన్ఫ్యాక్ట్ నేను చేశాను. 300 రూపాయలు ఉంది ఈ స్టాక్, మీరు కొనిపెట్టండి, 300-350, ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ స్టాకు, నాకు తెలుసు, రెగ్యులర్గా నేను చూస్తున్నాను అని నేను నా స్నేహితులందరికీ రికమెండ్ చేశాను. అందులో కొంతమంది పెట్టారు, కొంతమంది ఏదో చెప్తున్నాడు అని అనుకుంటు, బట్ 90% నా స్నేహితులు నా మాట బిలీవ్ చేస్తారు. వాళ్ళకి తెలుసు నా యొక్క కృషి, నేను చేసే టాలెంట్ ఏంటి, ఎలా ఎంతసేపు ఎంత స్పెండ్ చేస్తాడు మార్కెట్లో, ఎన్ని అవర్స్ పర్ డే స్పెండ్ చేస్తారని నా స్నేహితులకు మొత్తం తెలుసు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు, వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇసుగుబుట్టి వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళ గురించి నేను పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే అంత బిజీగా ఉంటాను. అంటే వాళ్ళకి ఏదో నేను అగౌరవపరిచింది కాదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళే వస్తారు, కూర్చుంటారు, ఒక 2 గంటల సేపు కూర్చుంటారు, ఒక 5-10 నిమిషాలు మాట్లాడతాను, ఇక అంతే, ఇక నా పనుల్లో నేను కూర్చుని. బట్ వాళ్ళకి ఏంటంటే నాతో స్పెండ్ చేయాలి అనే ఒక మంచి, స్నేహితులందరూ చాలా అంటే చిన్ననాటి స్నేహితులే చాలామంది నాకు ఇప్పటికి కూడా. అలా మనము ఈ స్టాక్ నేను రికమెండ్ చేసిన తర్వాత ఒక ఇద్దరు మాత్రం 300 రూపాయల్లో కొని 600 రూపాయల్లో అమ్మేశారు. అంటే లాభం 100%. ఓకే, బట్ నేను వాళ్ళకి నేనేం అడ్వైస్ ఇచ్చానంటే 50% అమ్ముకోండి. నేను అడ్వైస్ ఇచ్చింది ఏమి ఇచ్చానంటే, మీరు ఈ షేర్ 300 రూపాయల్లో కొన్నారు, కొనిన తర్వాత ఇప్పుడు 600 అయింది, అంటే మీ పెట్టుబడి డబుల్ అయింది, మీరు పెట్టుబడి తీసేయండి, ఆ లాభం డబ్బులు షేర్స్ అలాగే పట్టేయండి అని చెప్పాను. వాళ్ళు లేదు నాకు అవసరం అని అన్నారు. అప్పుడు నేను చెప్పాను, ఇంకొక 5-6 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల్లో ఈ స్టాక్ చూడు ఎక్కడ రేంజ్లో ఉండబోతుంది అని చెప్పాను. ఆ స్టాకే ఇప్పుడు మీకు రికమెండ్ చేస్తున్నాను, టైటన్. అంటే 2013-14లో 300 రూపాయలు ఉన్న స్టాక్ ఇది, ఇప్పుడు ఈరోజు 2700 రూపాయలు. అంటే చూడండి, 1x10 రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ఇది. ఇలాంటి స్టాక్స్ నాకు ఎన్నో తెలుసు, మనం ఎన్నో రికమెండ్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి మార్కెట్లో మనం ఎన్నో అనుభవాలు చూస్తున్నాము, ఎన్నో, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా దీన్ని కొన్నాను, 1000 రూపీస్లో నేను ఎగ్జిట్ అయిపోయాను. అంటే నేను వేరే షేర్స్ పెట్టుకున్నాను కాబట్టి ఏదో కొద్దిగా గొప్ప ఉంటుంది, ఉండకుండా ఉండదు నా పోర్ట్ఫోలియోలో. బట్ అయితే చాలా ముఖ్యమైనది ఏంటంటే, మనం చెప్పేది ఎప్పుడైనా సరే ఒక స్టాకు మనము ఎక్కడ పర్ఫెక్ట్గా కొనాలి అనేదే ఇంపార్టెంట్. అంటే ఆ 300 రూపాయల రేంజ్లో కొనాలి అనేది నేను చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పున్నాను, అది చాలా ఇంపార్టెంట్. అది చూడండి,
ఈ టైటన్ ఇప్పుడు 12 వీక్స్కి షార్ట్ టర్మ్లో నేను చెప్తాను, వినండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనొద్దు, బై ఓన్లీ అబోవ్. చూడండి, బై ఓన్లీ అబోవ్ 2660 పైన ఈ స్టాక్ మీరు కొనండి. చూడండి, 2660 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 231,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్. అది ఇప్పుడు ఇది కొన్న తర్వాత దీని టార్గెట్, స్టాప్ లాస్ అన్నీ చెప్తాను. ఇప్పుడు అదే చెప్పుకొచ్చాను కదా, చూడండి, ఒక షేరు ఈ ఇప్పుడు అదే చెప్తాను. ఇప్పటి నుంచి కూడా ఎవరైనా సరే మీరు ట్రేడింగ్లో అనవసరంగా ట్రేడింగ్ తెలియకపోతే ట్రేడింగ్ ఆపేయండి, ట్రేడింగ్ చెయ్యబాకండి, అనవసరంగా డబ్బులు పోగొట్టుకోబాకండి. అందుకనే నేను చెప్తున్నాను, ఏదైనా ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఒక 4 ఎక్స్పర్ట్స్ని అడగండి, అడిగి సార్ ఏ షేర్లో పెట్టుకోవాలి, ఖర్చు పెట్టండి. 1 రూపాయి వాళ్ళ సర్వీస్ ఛార్జ్ ఏముండో దానికి ఖర్చు పెట్టి చక్కగా చేసుకుంటే డెఫినెట్గా మీకు ఒక మంచి, అంటే మీ నెక్స్ట్ ఒక మార్కెట్, ఇండియన్ మార్కెట్ వచ్చి పెద్ద భవిష్యత్తు ఉండండి. మంది వచ్చి ఎమర్జింగ్ మార్కెట్స్ మంది, అంటే ఎలా చెప్పాలంటే నెక్స్ట్ ఇంకొక 30 ఇయర్స్లో మన ఇండియాలో స్టాక్ మార్కెట్ అంటే ఒక పెద్ద, ఎలా చెప్పాలంటే ఇప్పుడు చూడండి ఓన్లీ 3% పీపుల్ 4% పీపులే స్టాక్ మార్కెట్లో ఉన్నారు. నెక్స్ట్ 30 ఇయర్స్లో మీరు చూడండి, దీనికి నాకు తెలిసి మినిమం 15-20% పీపుల్ స్టాక్ మార్కెట్లో ఉంటారు నెక్స్ట్ 30 ఇయర్స్లో. ఇది నేను మీరు ఆ టైంలో గురుప్రసాద్ అనే అతను ఎక్కడున్నా సరే మీరు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఒక 20-30 ఇయర్స్లో స్టాక్ మార్కెట్ అవేర్నెస్ బాగా పెరుగుతుంది. ఇప్పుడించే పెరిగింది, ఇండియన్స్ కూడా మన వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ని ఒక బిజినెస్గా అనుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు. 15-20% ఓవరాల్ పాపులేషన్లో స్టాక్ మార్కెట్లో ఉంటారు. ఇది సత్యం, జరగబోతుంది అది. ఎందుకంటే ఇప్పుడుండే టెక్నాలజీకి అందరూ చాలా తెలివైన వాళ్ళే, డెఫినెట్గా వాళ్ళందరూ భవిష్యత్తు చాలా ఉంది యంగ్స్టర్స్కి అందరికీ. అది తర్వాత ఇప్పుడు మీరు చూడండి, మనము చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో 1st and 2nd ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాం. అంటే అసలు రియల్గా స్టాక్ మార్కెట్లో ఏమీ తెలియకపోయినా అసలు నాకేమీ రాదు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి 100,00,000 పోగొట్టుకున్న వాళ్ళకి ఇంకా హ్యాపీ, అంటే వాళ్ళకి ఈజీగా వాళ్ళు నేర్చుకుంటారు. డబ్బులని పోయినాయి కదా ఆకలితో ఉంటారు అది. ఇంకా బిగినెస్ అయితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ఏం రూపాయి పోగొట్టుకోలేదు, వాళ్ళు హ్యాపీగా వస్తారు. అంటే ఎవరికైనా సరే మన క్లాసు అంత వండర్ఫుల్గా ఉంటుంది. రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొనిన తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా తీయాలి, తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే స్ట్రాటజీ, ఇది ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ, అద్భుతమైన స్ట్రాటజీ. ఈ 2 స్ట్రాటజీస్ మనం చెప్పిస్తున్నాము మన వర్క్షాప్లో చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో 1st and 2nd. బుకింగ్స్ బ్రహ్మాండంగా జరిగింది, 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. రియల్గా ఇంట్రెస్టెడ్, ఎందుకంటే చాలా లిమిటెడ్ సీట్సే, ఎక్కువ మందికి మన క్లాసెస్ తీలేం. అది నా యొక్క, ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి మా యొక్క సబ్జెక్ట్ని మేము వాళ్ళకి బ్రెయిన్లో ఎక్కించాలనేదే మా తపన. క్లాస్కి వచ్చిన తర్వాత అందులో మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, అది అంత డిసిప్లిన్గా ఉంటుంది అది ఆ వర్క్షాప్. 2 డేస్ వర్క్షాప్ ఇది చెన్నైలో 1st and 2nd ఐటీసీ వెల్కమ్ హోటల్లో. తర్వాత మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి చెప్తాను, తర్వాత మీ అందరికీ తెలుసు ఇన్వెస్ట్మెంట్ అంటే కొన్ని లాక్స్ అండ్ క్రోస్ పెట్టుకుండే వాళ్ళు నన్ను ఎప్పుడు కాంటాక్ట్ చేస్తూనే ఉంటారు, చెప్తాను కదా. వాళ్ళ కోసం ఒక డిజైనింగ్ చేసి వచ్చాను, ఇది అబోవ్ 50 లాక్స్ ఉండే వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఎట్లా అంటే, వన్స్ వాళ్ళు 50 లాక్స్ అబోవ్ ఉండే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేశారంటే మేము వాళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తాం. అంటే వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా ఇంపార్టెంట్ ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు, అంటే వాళ్ళ ఫండ్ మేము తీసుకొని మేము మేనేజ్ చేయడం అలాంటివన్నీ ఏమీ లేదు. ఓన్లీ
మేము గైడెన్స్ ఇస్తున్నాము, మేము ఇచ్చిన స్టాక్స్లో వాళ్ళు పెట్టుకుంటారు, నెక్స్ట్ 4.5 ఇయర్స్లో అది డబుల్ అవుతుంది. అంటే 50 లక్షలు పెడితే 1 కోటి రూపాయలు, 5 కోట్లు పెడితే 10 కోట్లు, అలా ఎంత ప్రొపోర్షనెట్ ఉన్నా దానికి మనము ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాము. అంతవరకే కానీ ఇక అందులో ఏమీ లేదు. చక్కగా వాళ్ళు వాళ్ళ డీమెట్లోనే ఉంటుంది, చక్కగా డివిడెండ్స్ ఎంజాయ్ చేస్తారు. ఒక 4.5 ఇయర్స్లో వాళ్ళ క్యాపిటల్ కూడా హ్యాపీగా చక్కగా, అంటే 50 లాక్స్ పెట్టింది అంటారు. ఇంకోటి వేరే బెనిఫిట్స్ కూడా అది ఇస్తున్నాము, అది అడిషనల్ ఒక బోనస్ లాగా అది కూడా మనం చెప్తాము. అది కాబట్టి ఇప్పుడు చెన్నైలో ITC వెల్కమ్ హోటల్లో 1st and 2nd బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎర్లీగా కాంటాక్ట్ చేసుకొని బుకింగ్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో వచ్చి ఎందుకంటే మీకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేయాలి. అది ఇప్పుడు చూడండి, టైటన్ వచ్చి టార్గెట్స్ వచ్చి 2947, 3257, 3750, స్టాప్ లాస్ వచ్చి 2350. అది క్లియర్గా చెప్పేశాను. అది థ్యాంక్ యూ టు 1 అండి.